ఇళ్లపట్టాల ఇవ్వాలని పెందుర్తి సిపిఎం పార్టీ నాయకులు బి రమణి జి అప్పలరాజు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పెందుర్తి మండలం చినముష్టివాడ సమీపంలో ఉన్న వీరనగర్ కాలనీ వాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ పెందుర్తి తహసీల్దార్ కార్యాలయంలో వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. లబ్దిదారుల జాబితాలో వీరనగర్ కాలనీ వాసులు పేర్లు లేకపోవడం బాధాకరమన్నారు. పేద ప్రజలందరూ అర్హులైన వాళ్ళందరూ కూడా పట్టాలు ఇస్తామని ప్రకటించారు. అలాగే 97 వార్డులో వీరానగర్లో 50 కుటుంబాలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భూపోరాటం చేసి 15 సంవత్సరాల నుంచి 50 కుటుంబాలు కూడా నివాసం ఉంటున్నారు. అక్కడ ఈ మధ్యన వారికి కరెంటు మీటర్లు ఇచ్చారు, ఒక బోరింగ్ కూడా వేయటం జరిగింది. మరి అక్కడ ఆ 50 మంది పేర్లు కూడా మేము ఆల్రెడీ పట్టాల కోసం పెట్టాము. గత ప్రభుత్వం కూడా వాళ్ళకి పట్టాలు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం వెంటనే పట్టాలు ఇస్తామని చెప్పారు. ఇక్కడ ఇప్పుడు కూడా పెట్టడం జరిగింది. అయితే లిస్టు చూసినప్పుడు ఆ 50 మంది పేర్లు కూడా లిస్టులో లేవు. ప్రభుత్వం ఆ లిస్టులో నుంచి ఆ పేర్లు తీసిందే, ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు తీయించారు అనేది మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అర్హులైన పేదలందరికీ పట్టాలు ఇస్తామని ఒక పక్క చెప్తూ, ఎవరైనా నిజంగా అర్హులైన పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరి పేర్లు తీసేట్టు ఒక ఇది చాలా బాధాకరమైన విషయం. 25వ తారీఖుకి ఎవరైతే వీరానగర్ పేదలు 50 మంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు పట్టాలు ఇవ్వాలి. తీసేసిన పేర్లు వెంటనే లిస్టులో చేర్చాలని సిపిఎం పార్టీగా మెండేమే. రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హులైన పేదలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు 25వ తారీఖున ఇస్తున్నారు. అందులో భాగంగానే 97వ వార్డులో వీరానగర్ అనే గ్రామ ప్రజలు 50 కుటుంబాలు గత 15 సంవత్సరాలు బట్టి కూలిపాలన చేసుకుని ఉంటున్నారు. వాళ్ళకి పట్టాలు లేవు. గవర్నమెంట్ వారు, జీవీఎంసీ వారు కాని ప్రభుత్వం కానీ బోరేశారు, అలాగే కరెంటు మీటర్లు ఉన్నాయి. అన్ని సదుపాయాలు, మౌలిక సదుపాయాలు ఉన్నప్పుడు కూడా పట్టాలు లేనందువల్ల ఈ రోజు కొలాయిలు కానీ, ఇంటి కొలాయిలు కానీ, మళ్ళా స్కీములు కానీ పెట్టుకోవడానికి అవకాశం అనేది లేదా చేయాలని చెప్తున్నాం. గతంలో కూడా వీరానగర్ లిస్ట్ అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ జోనల్ ఆఫీస్కి కానీ మేము ఇవ్వడం అనేది జరిగింది. మరి మా